నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ పేరు చెప్పకుండా ఏ ఉద్యమం కూడా ఉండదేమో. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్ర ఉద్యమంలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ప్రజల యొక్క హక్కుల గొంతుకగా మారినటువంటి గద్దర్ కొద్ది రోజుల క్రితమైతే పరమావధించినటువంటి పరిస్థితి. ఈరోజు గద్దర్ జన్మదినాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తూ నిన్న రాత్రి ఒక జీవోని అయితే తీసినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం గద్దర్ జన్మదిన వేడుకలు జరుగుతున్నటువంటి, గద్దర్ చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి జయంతి వేడుకల వద్ద ఉన్నాము. దాదాపుగా రవీంద్ర భారతి ప్రాంగణం అంతా కూడా గద్దర్కు సంబంధించినటువంటి స్మృతులతో నింపివేసినటువంటి చిత్రమాలికను, అలాగే గద్దర్కు సంబంధించినటువంటి ఫౌండేషన్ కూడా ఈరోజు ఏర్పాటు చేయనున్నట్టుగా గద్దర్ కుమారుడు అలాగే గద్దర్తో సాన్నిహిత్యం ఉన్నటువంటి వారందరూ అయితే చెప్తున్నారు. మనతో పాటుగా తెలంగాణ క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు, గద్దర్తో దాదాపుగా 20 ఏండ్ల సాన్నిహిత్యం, 25 ఏండ్ల సాన్నిహిత్యం ఉన్నటువంటి పృథ్వీరాజ్ ఉన్నారు. అన్న, మీరు గద్దర్తో చాలా సంవత్సరాలు జర్నీ చేయడం జరిగింది. దాదాపుగా మీ తండ్రి గారి నుంచి కూడా గద్దర్తో సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి. గద్దరు చనిపోయిన తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఎట్లా చూస్తుంది? ఇట్స్ అ వెల్కమ్ సైన్. సో గద్దర్ అన్న తోటి మా నాన్నకు అంటే 69 మూమెంట్ అప్పటి నుంచే గద్దర్ అన్న మా ఫాదర్ చేసినటువంటి అంటే తన కూడా రాతగాడు పాటగాడు కనుక ఈ తన చాలా అభిమానంతో పోయేది. అది వారి మధ్యలో బాగా ఆత్మీయ అనుబంధం కూడా ఉండే. సో నాకు బాగా క్లోజ్ అంటే ఆఫ్టర్ 96 నుంచి నేను కంటిన్యూస్గా గద్దరన్నతో ట్రావెల్ చేస్తూ ఉన్నా. ఇప్పటివరదాకా తన డిప్రెషన్లో ఉన్న సమయంలో కావచ్చు, కాల్పుల సమయంలో కావచ్చు, మళ్ళీ తెలంగాణ కావచ్చు, డిఫరెంట్ అంశాల మీద తిరిగేటప్పుడు కూడా అంటే ఓపెన్ కాస్ట్లకు ఇష్యూస్ కావచ్చు, మహిళల ఇష్యూస్ కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, ఏ యూనివర్సిటీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ గద్దరన్న అక్కడ వాలేది. గద్దరన్నతో పాటు మేమందరం ఉండే తన ఆలోచనలతోని తనతో వెంబడి తిరిగి పెరిగిన వాళ్ళం, వాళ్ళ ఆలోచన మా గుండెలను నింపుకొని పెరిగినటువంటి వాళ్ళం మేమంతా కనుక ఇప్పటివరకు తన ఫాలో అవుతున్నాం. మేము బతుకున్నంత కాలం కూడా మా నాన్న లాంటి వాళ్ళు కావచ్చు, గద్దరన్న లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ సాహిత్యాన్ని, వాళ్ళ అంతర్యాన్ని, వాళ్ళ మనసులో ఏదైతే ఉన్నదో దాన్ని అంత ఆచరణ రూపంగా తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం. సో దానికి అనుకూలంగానే ఇప్పుడు ఇలా మేము యాక్చువల్గా మేమంతా కొంత కలిసి ఏంటంటే గద్దర్ ఫౌండేషన్, సూర్యం కావచ్చు, ఇంట్లో వాళ్ళందరూ కలిసి కావచ్చు, మేము గద్దర్ ఫౌండేషన్ అనేది ప్లాన్ చేస్తూ ఉండే. సరే లాస్ట్ మినిట్లో గవర్నమెంట్ డిసిషన్ తీసుకుని రాత్రి 11 గంటలకు అట్లా డిసిషన్ తీసుకున్నది. సో చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది టైమింగ్లో కూడా. సో దాంతో అట్లా కొంచెం జర లాస్ట్ మినిట్లో జనాలకు చెప్పడంలో నిన్న 4 o'clock మేము ప్రెస్కు రిలీజ్ చేసినాం, వాళ్ళ నైట్లో మళ్ళీ వాళ్ళు డిసైడ్ చేశారు. యాక్చువల్గా కన్ఫ్యూజన్ జరుగుతూ ఉండే. ఇదే సందర్భంలో గద్దర్ జయంతికి సంబంధించినటువంటి దీన్ని బాగానే చూస్తున్నాం, కానీ ప్రొఫెసర్ జయశంకర్ సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ కనబడతా ఉంది, కాళోజీ నారాయణ రావుకు సంబంధించిన ఒక యూనివర్సిటీ కనబడతా ఉంది. ఏమైనా ప్రతిపాదన చేయబోతున్నారా కళలకు సంబంధించినటువంటి విషయంలో? ఏదైనా తీసుకొస్తే బాగుంటుంది అన్నటువంటి ఏమైనా ప్రతిపాదన ఏమైనా చేయబోతున్నారా మీకు ఎమ్మటి ఉన్నటువంటి వాళ్ళు, అలాగే గద్దర్ ఫౌండేషన్ తరఫున? సే నేనైతే వ్యక్తిగతంగా ఫౌండేషన్ తరఫుకి వెళ్ళి నిర్ణయం తీసుకోలేదు, కానీ వ్యక్తిగతంగా పృథ్వీరాజ్గా, డాక్టర్ పృథ్వీరాజ్గా నేను అనేది మెదక్ జిల్లా మాత్రం గద్దరన్న పేరు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఒక పెద్ద యూనివర్సిటీస్ కూడా తన గద్దరన్న పేర్లు పెట్టాలి, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా గద్దరన్న పేరు పెట్టాలి, గద్దరన్న పేరు మీద పెద్ద రీసెర్చ్ సెంటర్ పెట్టాలి, పిహెచ్డీలు జరవాలి. ఆయన జెనెటికల్గా అసలు ఏంటిది, తన మనస్తత్వం ఏంటి, తన మనోభావాలు ఏంటిది, అంత పోయిటిక్గా చిన్నప్పటి నుంచి ఒక పేద కుటుంబంలో పుట్టి చనిపోయే వరకు కూడా ప్రజల గురించి కొట్లాడిన వ్యక్తి కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి. భారతదేశంలోనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరిచయం ఉన్నటువంటి, ఎక్కడ సమస్యలుంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి తనది తన తప్పకుండా జిల్లా పేరు పక్కా పెట్టాల్సిందే. ఇంకా రీసెర్చ్ సెంటర్లు, యూనివర్సిటీస్ ఇటువంటివి మాత్రం పెట్టాలని చెప్పి నా వ్యక్తిగతంగా నేనైతే కోరుకుంటున్నా. గద్దరు చనిపోయిన తర్వాత ఆలోచిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు ఆ రోజు పూర్తి స్థాయిలో ముందు వరుసలో ఉన్నారు, మీరు కూడా ముందు వరుసలో ఉన్నారు, అందరు కూడా ముందు వరుసలో ఉన్నారు. గద్దరుకు సంబంధించినటువంటి విషయంలో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఈ ప్రభుత్వం అనుకుంటే? గద్దర్ ఏవైతే సమస్య లేవనెత్తిండ్రు, గద్దర్ దేని గురించి తెలంగాణ కావాలన్నాడు, గద్దర్ ఏ జనము ఏ అసమానతల మధ్యలో జనం ఉన్నారని చెప్పి అనేది చెప్పిండో, బడులు ఎక్కడైతే బంద్ అవుతున్నాయని గద్దర్ చెప్పిండో, అందరికీ ఆరోగ్యం కావాలని గద్దర్ ఏదైతే చెప్పిండో, ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బతకాలని అయితే గద్దర్ ఏదైతే ఆలోచన విధానం ఉండో తన సాహిత్యంలో ఏదైతే చెప్పిండో, అవన్నీ ఆచరణ రూపం కనుక చూపిస్తే గోదావరి నీళ్లు పోయినాయి, కృష్ణా నీళ్లు పోయినాయి, అవి రావాలి. అవినీతి రహితటువంటి ప్రభుత్వము, ప్రజాప్రభుత్వం, ముఖ్యంగా ప్రజాప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛగా ఉండి ప్రజలు ఆలోచించి ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని, స్వేచ్ఛగా ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేటటువంటి ప్రభుత్వం కనుక రావాలనేది ఉందో, నిజంగా పీపుల్స్ గవర్నమెంట్ అయితే తన కాయిన్ చేసిండో, ఆ పీపుల్స్ గవర్నమెంట్ అనేది సార్థకత కావాలి. ఈ ప్రభుత్వం ఆ పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంటే
ప్రజలగా కూడా గతంలో ఏదైతే గడిల పాలన లెక్క ఏదైతే కంచెలు పెట్టి ఏదైతే చేసిర్రో అట్లా కాకుండా స్వేచ్ఛగా ఉండేటువంటి ఆలోచన ఏదైతే చేసిండ్రో అటువంటిది రావాలని మాత్రం తప్పకుండా ఉన్నది. అది జరగాలి, అది జరుగుతూనే నిజంగా గద్దర్కి నివాలి. నిజంగా కూడా ఇప్పుడు ఏదైతే చేస్తున్నో ప్రభుత్వ పరంగా అది ఆ నివాలి ఏంటంటే ఆ సమస్యలు అవి ఏదైనా ఏమైతే లేవనెత్తుండో వాటిని కంపల్సరీ సొల్యూషన్ మార్గంగా పరిష్కార మార్గంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, అది జరగాల్సిన అవసరం ఉన్నది.